నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. సో ఇందాక అడిగినటువంటి ప్రశ్న, ఇంకా జీవనం మళ్ళీ పునరతి జననం పునరపి గమనంలా కాకుండా స్వామి చెంతకి చేరాలి ఆత్మ అంటే మామూలు విషయమా, ఎంత సాధన అవసరం అనేది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి సాధన చేయకుండా ఇలాగే పడి కొట్టుకుంటూ ఉన్నాం, ఎట్లా ఎప్పుడు వెళ్తాము? ప్రోగ్రెషన్ ఎప్పుడు ఉంటుంది? సాధన చేస్తే వెళ్తాం కానీ ఎట్లా సాధ్యపడుతుంది? కలియుగంలో సాధ్యపడట్లేదు, వినట్లేదు. ఇందాక మనం బోల్సేపు మాట్లాడుకున్నాం మనసు గురించి, సాధ్యపడట్లేదు. సోల్స్ ప్రోగ్రెషన్ ఎలా జరుగుతుంది? అది కష్ట సాధ్యమే గానీ అసాధ్యం కాదు. కష్టమే ఒప్పుకున్నాం, ముఖ్యంగా కలియుగంలో ఇంకా కష్టం ఒప్పుకున్నాం, కానీ అసాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే కలియుగంలో ఈజీ, చాలా ఈజీ. కలేర్ దోష నిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్. కలేర్ దోష నిధే రాజన్, కలియుగం దోషాలకి నిధి. రాజన్ అంటే పరీక్షిత్ మహారాజు. ఈ శ్లోకం సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్పాడు కాబట్టి కలేర్ దోష నిధే రాజన్, కలి దోషాలకి నిధి అయినా కూడా అస్తి ఏకో మహాన్ గుణ, ఒక మంచి గుణం ఉంది కలియుగంలో. ఏమిటో తెలుసా? కీర్తనాదేవ కృష్ణస్య, ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తే ముక్త సంగహ పరం వ్రజేత్. అంతే, ఎలాంటి అశ్వమేధాలు చేయాల్సిన ఏమక్కర్లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఏమన్నారంటే, కృతేయ ధ్యాయతో విష్ణుర్ త్రేతాయాం యజతో ముఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌత ధరి కీర్తనాత్ అన్నారు. కృతేయ ధ్యాయతో విష్ణు అంటే కృతయుగంలో, కృతయుగం అంటే సత్యయుగం అంటారు, సత్యయుగం అన్నా కృతయుగం అన్నా. కృతయుగంలో భగవంతుణ్ణి చేరుకునే మార్గం ధ్యానం. కృతేయ ధ్యాయతో విష్ణుర్ త్రేతాయాం యజతో ముఖై, త్రేతాయుగంలో భగవంతుణ్ణి చేరుకునే మార్గం యజ్ఞయాగాదులు చేయడం. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపరలో పరిచర్య చేయడం, పూజ చేయడం, ఆయన ఒక మహారాజుగా చూసి పూజ చేయడం. కలవత హరి కీర్తన, హరి కీర్తన చేసినంత మాత్రమే కలియుగంలో మనం భగవంతుని చేరుకోగలుగుతాం. అద్భుతం, ఎంత సింపుల్ గా ఉంది, ఎక్కడ కాంప్లెక్సిటీ? హరిర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. కలియుగంలో హరినామాన్ని కీర్తిస్తేనే మనం భగవంతుని చేరుకోగలుగుతాం. ఇంకా నాస్త్యేవ 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 గతిరన్యథ, వేరే గతి లేదు, గతి లేదు, గతి లేదు అని మూడు సార్లు చెప్తుంది శ్లోకం శాస్త్రం. అంటే కేవలం భగవంతుడి యొక్క నామాల్ని, కృష్ణనామాల్ని జపించినంత మాత్రాన మనం భగవంతుని చేరుకోగలుగుతాం. ఈ అవకాశం, ఈ సదవకాశం, ఈ బంపర్ సేల్ ఇంకెక్కడ? కలియుగానికి మాత్రమే, అంతే, వేరే యుగాల్లో లేదు. వేరే యుగాల్లో మీరు చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది బోల్డ్ అంతా. వేరే యుగంలో ఎవరైనా హరినామం చేశారనుకోండి, కృష్ణనామాన్ని జపించారనుకోండి, వాళ్ళు భగవద్ధామానికి చేరుకోరని కదా దాని అర్థం. ఏ యుగంలో చేసినా కూడా కృష్ణనామం మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది, ఏ యుగంలో చేసినా కూడా. కానీ కలియుగంలో ఎందుకు దాన్ని మరీ నొక్కి వక్కానించి చెప్పారు? దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే కలియుగంలో మనుషులు చాలా డెస్పరేట్గా ఉంటారండి. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అన్నటువంటి వారి యొక్క అదుర్ద చాలా పీక్స్లో ఉంటుంది కలియుగంలో. కానీ ఇంతకుముందు యుగాలు అలా కాదు. ఎందుకంటే ధర్మం బాగానే ఉంది, అక్కడ వాతావరణం బాగానే ఉంది, కూరగాయలు బాగానే దొరుకుతాయి. అంటే ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం కూడా సుఖాన్ని మనకి అందిస్తుంది అన్నటువంటి భావనలో వాళ్ళు ఉంటారు. మనుషులు కూడా బాగానే ఉన్నారు. కానీ కలియుగంలో మాత్రం ఎక్కడైనా కల్తీ, ప్రతి మనిషి ఇలాగే ఉన్నాడు. అది 4,27,000 తర్వాత చూడండి, 27,000 తర్వాత చూడండి, ఇంకా దారుణంగా ఉంటుంది. ఒక 20 సంవత్సరాలు కనుక ఒక మనిషి బ్రతికితే చాలా, అంటే వాడు పూర్ణాయుద్ధుడు, వాడు పెద్ద తాతలా చూస్తారండి. ఇప్పుడు 20 అంటే చాలా పిల్లవాడు అనిపిస్తుంది. వాడు తాతకి 27 సంవత్సరాలు వస్తుంది, అంటే అలా బ్రతకడమే ఎక్కువ అన్నట్టు కలియుగంలో. అంటే కలియుగంలో ఈ ప్రపంచాన్ని, ఈ సంసారాన్ని విడిచిపెట్టాలి, ఈ భవసాగరాన్ని విడిచిపెట్టాలి అన్నటువంటి ఆ డెస్పరేట్నెస్ కలియుగంలో వ్యక్తి ఎక్కువ ఉంటుందండి. వేరే వాళ్ళలో అంత డెస్పరేట్నెస్ ఉండదు. అలా డెస్పరేట్ గా ఉన్నవాడికి ఈజీ మెథడ్ ఇవ్వాలి మీకు. మీరు అంత డెస్పరేట్గా ఉన్నాడు కాబట్టి ఇంకా మీరు యాగం చేయి, 60,000 సంవత్సరాలు ముక్కు మూసుకుని నీళ్లలో తపస్సు చేయి,
నీ చుట్టుపక్కల ఇదేనే అంటారు దావానలం పెట్టి మధ్యలో తపస్సు చేయి ముందు బతకాలిగా బతకనివ్వాలిగా రైట్ ప్రభుజీ చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ప్రభుజీ ఇట్లా మీలాంటి వాళ్ళతో సత్సంగత్వం అనేది నిజంగా ఒక అదృష్టం ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రతి ఏ ప్రశ్న అయినా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడగడానికి నేను ప్రయత్నిస్తాను కంట్రోవర్షియల్ క్రియేట్ చేయాలనేది నా ఉద్దేశం అస్సలు కాదు డిస్క్లైమర్ వేసి అడుగుతున్నాను ఈ ప్రశ్న అక్కడి నుంచి కూడా వైష్ణవ కీర్తనే చేస్తున్నారు తప్ప శైవ ద్వేషులా మీరు బోల్డ్ అంత నెగిటివిటీ ఉంది ఇస్కాన్ పట్ల మీకు తెలిసిందే నేనేం కొత్తగా మీకు ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు ఇస్కాన్ అంటే డెఫినెట్ గా శివకేశవులు ఇద్దరికి కూడా భేదాన్ని చూస్తారు భగవంతుడు వేరు ఆయన భక్తుడు మాత్రమే శివుడు అని చూస్తారు లేకపోతే అసురులకి చాలా రీల్స్ కూడా వచ్చి ఉన్నాయి దానికి దాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతుంటారు ప్రజలు కూడా అసురులకి కేర్ ఆఫ్ అడ్రస్ శివుడు సురులకి కేర్ ఆఫ్ అడ్రస్ విష్ణువు అని మాట్లాడు ఎందుకంటే రావణుడు ఎవరి కోసం కీర్తించాడు శివుడు కోసం ఇట్లా అసురులకి కేర్ ఆఫ్ అడ్రస్ శివుడు అని చెప్పి మాట్లాడటము ఇట్లాంటివన్నీ కూడా విన్నాం దీనికి ఏమైనా మాట్లాడగలరా ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఓన్లీ ఇప్పుడు శివుడి యొక్క ఆవిర్భావం శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో చెప్పారు ఒకసారి బ్రహ్మదేవుడు ఇక సృష్టిని ప్రారంభించాడు అప్పుడే బ్రహ్మదేవుడు ఉద్భవించాడు మన గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుంచి ఒక పెద్ద కమలం ఉద్భవిస్తే ఆయన దాంట్లో మన బ్రహ్మదేవుడు పుట్టాడు అప్పుడు చక్కగా విష్ణువుని ప్రార్థించాడు విష్ణువు ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన ఇక నువ్వు సృష్టి కార్యాన్ని ప్రారంభించి అన్నాడు అప్పుడు మొదటిగా మన బ్రహ్మదేవుడు 4 కుమారుల్ని సనక సనందనాథుల్ని సృష్టించాడు వాళ్ళేమన్నారంటే నీ సృష్టి కార్యంలో మేము పాలు పంచుకోము ఎందుకంటే మేము బ్రహ్మచారులుగానే ఉంటాము వాసుదేవ పరాయణులుగానే ఉంటాం మేము కాబట్టి మాకు ఈ సంసార జీవితంలోకి వెళ్ళడం మాకు ఇష్టం లేదు ఇంకా చెప్పాలంటే పెరగం మేము 5 ఏళ్ళు బాలకుల్లానే ఉంటాం 5 ఏళ్ళు పిల్లవాడిలో ఎటువంటి క్రోధం ఏమి ఉండదు అనమాట పిల్లలుగా ఉంటారు వాళ్ళు అలా అన్నారు కానీ బ్రహ్మదేవుడికి సృష్టి కార్యం చేయడం ఆయన సేవ అంటే ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో 14 లోకాల్ని సృష్టించాలి ఆ లోకాల్లో జీవుల్ని ప్రవేశపెట్టాలి వారికి ఒక ఆకారాలను ఇవ్వాలి అంటే పాపులేషన్ పెరగాలి అది ఆయన మిషన్ ప్రాజెక్ట్ అనమాట ఫస్ట్ తన తనయులే కాదన్నారు మేము చేయమన్నారు అప్పుడు బ్రహ్మదేవుడికి కాస్త కోపం కలిగింది అంటే వారి మనస్తత్వాన్ని గౌరవించాడు వారి కోరికని మన్నించాడు అయినా కూడా అసిస్టెన్స్ రాలేదు కాబట్టి కాస్త చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చింది కొంచెం చిన్న క్రోధం వచ్చింది అలా ఆయన యొక్క కనుబొమ్మల మధ్య నుంచి అప్పుడు శివుడు ఉద్భవించాడు శివుడి జననం అలా జరిగింది అలాని శివుడు బ్రహ్మదేవుడి కుమారుడిగా పుట్టాడు కదా అని చెప్పి శివుడు బ్రహ్మకన్నా తక్కువ కాదండి శివుడి స్థాయి బ్రహ్మకన్నా ఎక్కువ బ్రహ్మకన్నా గొప్పవాడు శివుడు బ్రహ్మ ఒక జీవుడు జీవుడు అంటే తెలుసు కదా కేవలం సోల్ సూపర్ సోల్ మన విష్ణువు మన కృష్ణుడు పరమాత్మ చెప్పాడు అక్కడ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్ఠతి తర్వాత ఇంకొక 15వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ అందరి హృదయాల్లోనూ నేను పరమాత్మగా నెలకొని ఉన్నాను అన్నాడు సో పరమాత్మ అంటే విష్ణువు కృష్ణుడు బ్రహ్మ మాత్రం జీవుడు ఈ జీవుడికి ఈ పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మన శివుడు ఆయన ఈ పరమాత్మ యొక్క వేరొక రూపం సాధారణ జీవుడు కాదండి బ్రహ్మ జీవులందరిలోకి గొప్పవాడు ఆ జీవులందరినీ సృష్టించి వారి యొక్క వారికి దేహాలనిచ్చి వారిని లోకాల్లో లొకేట్ చేసేటటువంటి ఒక ప్రధాన జీవి ఈ సృష్టి మొత్తంలో హీఈస్ ద ప్రామినెంట్ ఫోర్మోస్ట్ లివింగ్ ఎంటిటీ కానీ శివుడి యొక్క పొజిషన్ అంతకన్నా ఎక్కువ అంటే బ్రహ్మ నుంచి పుట్టాడు కదా శివుడు అని బ్రహ్మ శివుడి కన్నా గొప్ప కాదు ఇప్పుడు స్తంభం నుంచి పుట్టాడు ఎవరు నరసింహస్వామి స్తంభం గొప్పదా నరసింహస్వామి కన్నా కాదు కదా అంటే అంటే బ్రహ్మను స్తంభంతో పోల్చడం కాదు ఇక్కడ విషయం ఉదాహరణ ఏమిటంటే అప్పుడప్పుడు భగవంతుడు ఒక ఒక మీడియం ద్వారా ప్రత్యక్షం అవుతాడు ఆ మీడియం దానికన్నా గొప్ప కదా ఆయనకన్నా గొప్పది కాదని ఓకేనా ఇప్పుడు శివ భగవానుడి నుంచి మనం చెప్పాలంటే ఇప్పుడు శివుడు విష్ణువుకి వేరొక రూపం విష్ణువుకే ఇంకొక రూపం దీన్ని ఎలా అన్నారంటే విష్ణువుని పాలతో పోలిస్తే బ్రహ్మసమితిలో చెప్తారు ఇది విష్ణువుని పాలతో పోలిస్తే ఆ పాల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ పెరుగు శివుడు
పాలకి పెరికి వ్యత్యాసం లేదు అభేదం అభేదం ఆ రకంగా చూస్తే శివుడికి మన విష్ణువుకి భేదం లేదు కాకపోతే వారి రోల్స్ లో భేదం ఉంది ఏమిట ఆ రోల్స్ సృష్టి స్థితి లయ ఈ మూడు జరుగుతాయి ఈ విశ్వానికి సృష్టి చేసేది బ్రహ్మ స్థితి కారకుడు ఎవరు విష్ణువు లయ కారకుడు ఎవరు శివుడు అలా వారి రోల్స్ లో భేదం ఉంది వారి ఇంటెన్షన్ లో భేదం లేదు వారి పర్పస్ లో భేదం లేదు అంటే ఈ ఇప్పుడు ఈ దీని ఏమంటారు ఇంటర్వ్యూ జరుగుతుంది ఇక్కడ మీ అందరి పర్పస్ ఇంటర్వ్యూ చక్కగా జరగడం మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను చెప్తున్నాను ఇక్కడ కెమెరామెన్ ఉన్నారు ఇంకా చాలా మంది స్టాఫ్ ఉన్నారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు శివుడికి చిన్నటువంటి పాత్ర ఏమిటంటే ఆయన తమో గుణానికి అధిష్టాన దేవత ఆయన తమో గుణంలో లేడండి తమో గుణానికి ఆయన ఇన్ఛార్జ్ ఇప్పుడు జైలర్ ఉన్నాడు జైలుకి ఇన్ఛార్జ్ అలాగే ఆయన ఖైదీ కాదు అదే విధంగా శివుడు తమో గుణానికి ఇన్ఛార్జ్ అలాగే విష్ణువు సత్వగుణానికి ఇన్ఛార్జ్ మెయింటెనెన్స్ కి సత్వగుణం కావాలి క్రియేషన్ కి సృష్టికి రజోగుణం కావాలి అలా రజోగుణానికి ఇన్ఛార్జ్ బ్రహ్మదేవుడు అంటే ఆయన గుణావతారాల్లో ఒకడు ఆయన ఆయన తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆశ్రయాన్ని కల్పిస్తాడు ఆ రకంగా చూస్తే రాక్షసులకి శివుడు కేర్ ఆఫ్ అడ్రస్ కాదండి రాక్షసుల మీద కూడా కాస్త కూస్త దయ చూపించేటటువంటి దయగల స్వామి తండ్రి కింద చూడొచ్చా ఇప్పుడు చెడ్డ పిల్లలు ఉంటారు ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు ఒకేలాగా ఉండరు ఒకటి చెడ్డవాడుగా ఉంటాడు ఒకటి మంచివాడుగా ఉంటాడు అలాంటి తండ్రి వదిలేడు రెండు నా కొడుకు అన్నాడు ఎలాగైనా మారతాడులే మారతాడులే ఇంకొక రూపం దాల్చి అలా తప్పిపోయినటువంటి తప్పుడు మార్గం పట్టినటువంటి పిల్లల్ని కొంచెం చూసుకోవడానికి కోసం